మూవీ పేరుకు తగ్గట్టనే అంటే ఇప్పుడు మనం నార్మల్గా సమాజంలో ఇక వాళ్ళకి వీళ్ళకి కనెక్ట్ అవుతుంటాంగా సో మూవీ చూసినాక నేను మూవీకి మాత్రం చాలా కనెక్ట్ అయిపోయినా మూవీ మాత్రం చాలా 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 బాగుంది అండ్ చాలా రియలిస్టిక్గా ఉంది అంటే ఇప్పుడు నయనతార గారిని మనం ఇప్పుడు ఇంతకుముందు హీరోయిన్లో లీడ్ రోల్స్ అట్లా ఎలా చూసాంగా ఒక కంప్లీట్లీ ఫ్యామిలీ ఉమెన్ లాగా చూపించారు లోపల అంటే తనపై రెస్పాన్సిబిలిటీస్ ఉండి అది ఇది సో మూవీ మాత్రం చాలా 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 బాగుంది హర్రర్ ఇదివరకు కూడా చేశారు కదా నయనతార గారు ఇలాంటి మూవీస్ నేను చూడలేనేమో కానీ నాకైతే ఇది ఫస్ట్ అనిపించింది అండ్ ఇది ది బెస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే అయితే ఇదివరకు చూసిన నార్మల్ మూవీస్ తో కంపారిజన్ చేయొచ్చు అది మూవీని చేయొచ్చు అంటే చేయొచ్చు కానీ ఇది దీంట్లో యాక్టింగ్ ది బెస్ట్ అనుకోండి సో మనం ఇప్పుడు ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం దద్దరిల్లిపోతుంది ఎందుకంటే ఇప్పుడు వీడియో కాల్లో అంటే మా తాత చెప్తుండే ఒకప్పుడు దూరంగా ఉన్నప్పుడు ఫోన్లో మంత్రాలు ఇస్తారా అది ఇది దేవుళ్ళని భూతాలని నమ్మేవాళ్ళు సో దీంట్లో కూడా చూపించారు సో నాకు నిజం అనిపిస్తుంది ఎందుకంటే జస్ట్ వీడియో కాల్లోనే ట్రీట్మెంట్ అయిపోద్ది లోపల సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ప్రతి ఒక్కడు భయపడతాడు చాలా బాగుంది చిన్న పాప ఉంటుంది చిన్న పాప ఆమెనే ఇప్పుడు ఎవరున్నా కానీ భయపడుతుంది మధ్య మధ్యలో టాయిలెట్ వచ్చినా లోపలికి వచ్చి చూసి మళ్ళీ వచ్చి చూస్తున్నాం సో ఆ రేంజ్లో ఉంది మూవీ మాత్రం చాలా బాగుంది నయనతార గారి యాక్టింగ్ ఎలా ఉంది నయనతార గారి యాక్టింగే సినిమాకి ప్లస్ ఎందుకంటే చాలా బాగా చేసింది అండ్ పాపం ఆయన హస్బెండ్ చనిపోయిండు సో నేను ఓదాం అనుకుంటున్నా ఇక నెక్స్ట్ పార్ట్ 2 తీస్తారేమో సో బాగుంది పార్ట్ 2 వచ్చే అవకాశాలు ఉన్నాయా వస్తదేమో ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ అంటే మనం చాలా పాండమిక్ లో చాలా స్ట్రగుల్ అయ్యాంగా సో దాని గురించే ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న BF7 వస్తుందిగా దాని నుంచి మళ్ళీ తీయొచ్చు దాంట్లో తీసుకోవచ్చు ఏమో ఇక మూవీ బీజిఎం అదంతా ఎలా ఉంది మెయిన్ హైలైట్స్ బీజిఎం సౌండ్స్ అండి ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం డోర్లు వేస్తుంటాం తీస్తుంటాం వేస్తుంటాం తీస్తుంటాంగా దానివల్ల కూడా మనం భయపడతామని నాకు ఫస్ట్ టైం తెలిసింది సో అది ప్లస్ బీజిఎమ్ఏ ప్లస్ మూవీకి ఓవరాల్గా కనెక్ట్ అనే మూవీ టైటిల్కి కనెక్ట్ అవుతారా కనెక్ట్ అనే మూవీకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు నేను కనెక్ట్ అయినా మీరు కూడా చూడండి మీరు కనెక్ట్ అవుతారు తప్పకుండా అంటే ఎంత రేటింగ్ ఇవ్వచ్చు మరి మూవీ 4 ఇస్తా 5 కి 4 ఇవ్వచ్చు చాలా బాగుంది థ్యాంక్ యూ చెప్పండి ఏ మూవీ చూసారు కనెక్ట్ కనెక్ట్ అయ్యారా డిస్కనెక్ట్ అయ్యారా గట్టిగా కనెక్ట్ అయ్యాను మూవీ అయితే చాలా చాలా బాగుంది ప్రజెంట్ ఇయర్లో వచ్చిన హర్రర్ మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు సో నయనతార యాక్టింగ్ అయితే అసలు పీక్స్లో ఉంది భయ్య నిజంగా చాలా బాగా చేశారు యాక్చువల్లీ మూవీ వచ్చి లాక్డౌన్లో తీసినట్టున్నారు కంప్లీట్గా సో అంత తగ్గట్టుగా మూవీ అయితే కోవిడ్ సెక్షన్లో ఎలా ఉండాలి ఏమేమి పాటించాలి అనేది కొన్ని కొన్ని చాలా బాగా చూపించారు అండ్ కట్టబ్బా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది మూవీకి ఎక్స్పెషల్ మూవీలో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి నిజంగానా నేనైతే చాలా భయపడ్డాను చాలా హర్రర్ ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్లో ఉంది అండ్ డైరెక్షన్ చాలా బాగుంది బ్రో ఎక్స్పెషల్లీ అండ్ ఒక చిన్న పాప దెయ్యం క్యారెక్టర్ చేసింది తను కూడా చాలా బాగా చేసింది సో వాళ్ళు గుడ్ మూవీ ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి 100% మీరు కూడా కనెక్ట్ అవుతారు రేటింగ్ 4 అండి థ్యాంక్ యూ కనెక్ట్ మూవీ చూశాను ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది హర్రర్ మూవీ కదా ఫ్యామిలీ చూడాలా ఎందుకు చూడాలి ఫ్యామిలీకి ఏం సన్నివేశాలని అనుకుంటాం కానీ ఫ్యామిలీతో సహా చూడాలి ఎందుకంటే ఒక పాప మనం దయ్యాలు భూతాలు అనుకుంటాం కదా ఆ సందర్భంలో ఆ పాపకు దయ్యం బట్టి భూతం బట్టి అయితే వారిని ఎలా మనం మానసికంగా ఆ స్థితిలోంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి ఫిజికల్గా వాళ్ళు పాడే బాధల నుంచి వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలని విధానం చూపించాడు కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీతో సహా చూడాలి ఒక చిన్న పాపని ఒక 10 ఇయర్స్ లోపు ఉన్న పాపని ఒక దయ్యం బట్టి భూతం బట్టి ఆగమాగం అవుతుంటే వాళ్ళని ఎలా తల్లిదండ్రులు ఆ బాధల నుంచి బయటకు తీసుకురావాలనే విధానం చూపించారు చాలా బాగా చూపించారు కాబట్టి విత్ ఫ్యామిలీతో సహా పిల్లలతో సహా చూడాలన్నమాట ఎందుకంటే టోటల్ హర్రర్గా చూడాల్సిన అవసరం ఏముంటుంది అనుకుంటారు కానీ ఎందుకంటే మనం ఇప్పటికి కూడా మన పల్లెటూళ్ళలో చాలా జరుగుతుంటాయి దయ్యం పట్టిందట భూతం సాయంత్రం కూడా ఇటు ఈవినింగ్ కూడా తిరిగితే సండే ఏదో తెంపి అవి పడతారు గనిమికాయలు పడతారు పడేసినప్పుడు వాళ్ళు అవి తొక్కి ఆగమాగమే అంత ఇంటి వాళ్ళందరూ ఆగమం చేస్తారు సో వాళ్ళకి అలా పట్టినప్పుడు వాళ్ళని బయటికి ఎలా తీసుకురావాలనే విధానం చూపించారనమాట అది బాగుంది చిన్న ఒక పాపని ఒక అసలు ఆ పాప గాల్లో లేచే విధానము అలాగే దానికి తగ్గట్టుగా బీజిఎం అయితే ఒక రేంజ్లో చూపించారు కొన్ని సన్నివేశాలు అయితే మామూలుగా స్టార్లకు చూపించి స్టార్లు కూడా ఒక హర్రర్ సినిమాలో చేసినప్పుడు ఎలా అయితే ఒక రేంజ్లో చూపిస్తారో బీజిఎం ఆ రేంజ్లో బీజిఎం చూపించారు నయనతార భయపడే విధానము అలాగే కట్టప్ప భయపడే విధానం ఆ పాప చేస్తున్నప్పుడు ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె సెల్ఫీలో అక్కడికి దుడ్డుతుంటారు డోర్ల సౌండ్ ఒక రేంజ్లో చూపించారు నిజంగా హైలైట్ అంటే హైలైట్ బీజిఎం అయితే వాళ్ళు యాక్టింగ్ చేసే విధానం తగ్గట్టు బీజిఎం ఒక హైలైట్లో చూపించారు ఇక దీంట్లో అనుపమ్ కేర్ ఉన్నాడు మన కార్తికేయ 2లో ఉన్నాడు కదా అనుపమ్ కేర్ ఉన్నాడు ఆయన ఫాస్టర్ అనమాట మెయిన్ ఫాస్టర్ అనమాట ఆయన బాగా చేసే విధానం లైవ్లో ఎందుకంటే కోవిడ్ సందర్భంలో జరిగే సన్నివేశాలు అనమాట కోవిడ్ సందర్భంలో గవర్నమెంట్ ఏం చేస్తారు ఒకరింటికి ఒకరు పోతుందని రూల్స్ ప్రకారం వాళ్ళకు స్టిక్కర్లు కూడా అతికిచ్చారు ఎవరు రావద్దు ఎవరు పోతున్నట్టుగా సో అప్పుడు లైవ్లో
वीडियो काल द्वारा पापन रक्षे विधान बूचार वित् फैमिल तो चूस्ते मैं मेन फैमिल अंत भार्य भर्त पिछले चूड़ी पिल्ल बाधपे सन्वेशा ने रेंज चूप्चर आप बाधपड़े भयपड़े माटड़े डाक्टर वस्तु डाक्टर ने बागे लाइव का चुस्टे मुझे नी बा नी भर्त असल आने भर्त डाक्टर भर्त कुछ आप के अंत मैं शक्ति दूरी दूरीपोई डाक्टर एवरती इवन बास्ो आम के मुझे नी फैमिल संग चूस नुन बागें अब थिएटर मत असल आ डैलाग हाईलैट थिएटर मत दिल्ली और मोतम डारक चूपार क्लारी क्लारी तक एंटे हर्रर सिम अला चूपाल अला चूपार दाने तगट आ बीजेम अने मैं सूपर हुई शरवणन गार सूपर सर थैंक यू नयनतारा मैडम लव यू आल इलाके मत मत सिमाल हर्रर सिम लेवे लेडी वरेंट सिम इंका हर्रर निजा हर्रर सिम प्रति कंटिव वस्तुई इलागे कंटिव सूपर मूवी वित् फैमिल तो फैमिल अंत मूड का तल्ली पिलना तंत्र पिना वी चूँ अंदर कल चूस्ते अंद भय अद भयपड़न वाल इंट्लो भयपड़न वाले आ भय नीचे मानसिक मेटल भय मेटल भयपड़पि फिजिकल आगमागम अभी कंटोक आगमागम सो अट्ठे सन्वेश चूप्चर का पिल भयपड़ा सर वी दर कुछ चूँ सूपर मूवी थैंक यू वेरी मच लव यू मैं मूवी अंदर चूड़ा त्री प्लस इस 3.5 प्लस इतना भैया हर्रर एंटे बीजेम अंत बच्चे सूपर हुई थैंक यू वेरी मच।